శ్రీ గురు నమః శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి 15 రోజుల కాలం పక్షకాలం, రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి నుండి అమావాస్య అంటే ఆగస్టు 4 వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క 2 వారాల కాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. గోచార రీత్యా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు అష్టమంలో ఉన్నాడు, అదేవిధంగా కుజుడు కూడా అష్టమంలో సంచారం జరుగుతున్నది వృషభంలో, మరియు అదేవిధంగా రవిగ్రహ సంచారం అనేది రాజస్థానంలో మొదలైంది. రాజస్థానంలో వచ్చినప్పటికీ రవితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు, అదేవిధంగా లాభస్థానం బుధగ్రహ సంచారం జరుగుతున్నది, వేయి స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలో రాహువు, అదేవిధంగా వేయి స్థానంలో కేతు బలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. పంచమంలో శనిగ్రహ సంచారం వక్రత్వం జరుగుతున్నది. 22 వచ్చినప్పటికి బుధుడు కూడా వచ్చినప్పటికి వక్రత్వం పొందుతున్నాడు. వక్రత్వం పొందుతున్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఎటువంటి గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురువు అంత యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ రాజస్థానంలోకి రవిగ్రహ సంచారం జరగటం, శుక్రుడితో కలవటం అనేది యోగకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, కొత్త స్థాయిలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయన్నమాట. అంటే కాంటాక్ట్స్ అనేది బిల్డ్ అవటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధం అనేది మీకు రాబోయే రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బుధుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే డబ్బులు రావటం, అదేవిధంగా ఖర్చు పెట్టడం, మళ్ళీ రావటం, ఖర్చు పెట్టడం అనేది వ్యాపార పరంగా రొటేషన్ అనేది బాగుంటుంది. రాశి వారికి వచ్చినప్పటికీ గురువు పిల్లలకు వచ్చినప్పటికీ ఎలా ఉంది, ఎందుకంటే గురు పౌర్ణమి అంటేనే పిల్లలు వాళ్ళ చదువు గురించి మనం మాట్లాడాలి కాబట్టి గురువు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువగా ప్రభావితాన్ని చూపిస్తుంటుంది కాబట్టి రాబోతున్నటువంటి గురు పౌర్ణమి రోజు గురువు సప్తమంలో ఉన్నప్పుడు గత సంవత్సరంలో అనుభవించినటువంటి యోగాలు తులారాశి వారికి ఈ సంవత్సరంలో కొంచెం తగ్గాయి. కానీ ఈ టైం అయితే బాగానే ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే బాగానే ఉంది, ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. కానీ అష్టమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు దాంతోపాటు కుజుడు ఉన్నాడు, 2 గ్రహాలు కలిసి ఉన్నాయి, ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం ఉంది. తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలత అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం లాస్ట్లో చూద్దాం. గురువుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితంలో గురువు మూలకంగా ఎప్పుడైతే సరైనటువంటి స్థితిలో ఉండదో కొంచెం ప్రభావం అనేది ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కానీ వాక్కు పరంగా. అంటే కొన్ని పిల్ల కొంతమంది వచ్చినప్పటికీ సరైనటువంటి మాట రాలేకపోవటం, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేకపోవటం, అదేవిధంగా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు, వివాహాల్లో అడ్డంకులు, పిల్లల యొక్క పిల్లలు పుట్టకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటికీ వచ్చినప్పటికీ గురువు కూడా ఒకనొక కారకంగా ఉంటాడు, కానీ గురువే కారకం కాదు, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. దాని ప్రకారంగా వచ్చినప్పటికీ గురువుకి పూజ చేయటం అనేది వల్ల గురువు శుభత్వం అనేది పొందితే ఆ యొక్క సంవత్సరం కానీ లేకపోతే వారి యొక్క గురు మహర్దశలో కానీ సాఫీగా జరుగుతుంది అన్నమాట. అంటే ఇల్లు కొనుక్కోవటం కానీ లేకపోతే గృహం కొనుక్కోవటం, ఒక మంచి వాహనం ఉండటం, సుఖశాంతులతో ఇల్లు గడుస్తూ ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఆ గురు పూర్ణమిని ఉపయోగించుకోండి, గురువుని పూజించడం, ముఖ్యంగా ఆది శంకరాచార్యులు గారు కానీ లేకుండా ఉండే మనకు దత్తాత్రేయ స్వామిని పూజించడం, అదేవిధంగా వ్యాస భగవానుడు, ఎందుకంటే చతుర్వేదాలను ఇచ్చింది వ్యాస భగవానుడు కాబట్టి వ్యాస భగవానుడిని పూజించడం, వీటన్నిటి వల్ల వచ్చినప్పటికీ మనకు గురువు మన జాతక రీత్యా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా వచ్చినప్పటికీ గురువు ఈ రాశి వారికి అష్టమంలో గ్రహ సంచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 15 రోజుల కాలం అనుకూలంగానే ఉంది రాశి వారికి, ఎందుకంటే రవి రాజస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మంచి కాంటాక్ట్స్ అనేది డెవలప్ అవ్వగలిగితే కొత్త ఆపర్చునిటీస్ అనేది ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. అంటే కొత్త కొత్తగా వీరికి వచ్చినప్పటికీ మంచి కాంటాక్ట్స్ అనేది డెవలప్ అవటం వల్ల కొత్త అవకాశాలు అనేది బాగా కలిసి వస్తాయన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు వల్ల వచ్చేటప్పటికీ వీరికి అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి వచ్చినప్పటికీ ధనస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి కుటుంబంలో ఏదో ఒక చికాకు, అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యత లోపించటం, వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని మించి బయటకు రావాలి అంటే ఆ ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్థితి. ఖర్చును కొంచెం తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కానీ ఉద్యోగపరంగా వీరికి మార్పు చేర్పులు ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే దూర ప్రాంత ప్రయాణాలు,
ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి మిగతా పరిస్థితులు చెప్పాలంటే విద్యార్థులైతే కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురు మూలకంగా వచ్చినప్పటికీ విద్య అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా గురు బలం సరిగా లేనప్పుడు అది ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది. కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయలేనటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి విద్యా సంబంధితమైన విషయాలు. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో పాపగ్రహం ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని చికాకులు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఉంటుంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్లో ఈ టైం అనేది అంత అనుకూలంగా లేదు, కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా రాజకీయ రంగ నిపుణులకి ఈ వారం అనేది అనుకూలించే విధంగా ఉంది. కొత్త పొజిషన్స్లో ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అది పొందడం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువ సమయం పట్టే విధంగా ఉంటుంది. మొదటి వారం కన్నా రెండవ వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వివాహ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి వారికి పొందడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి చెప్పాలంటే నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది జరుగుతుంటుంది. సమయానికి డబ్బు అందక కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాబోతున్నటువంటి 15 రోజుల కాలంలో ప్రమోషన్స్ మరి అదేవిధంగా ఇంక్రిమెంట్స్ పరంగా ఒక సానుకూలమైనటువంటి న్యూస్ అనేది రావటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ 2 గ్రహాల వక్రత్వం అనేది పంచమంలో శని యొక్క వక్రత్వం, అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి బుధుడు లాభస్థానంలో వక్రిస్తున్నాడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపారం ప్రకంగా వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు కొంచెం ఇంప్రూవ్ అవ్వటం అది మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ 2 వారాల్లో 2వ వారం అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినప్పటికీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు రాశి వారికి. మిగతా విషయాల్లో ఈ రాశి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ ప్రతికూలత అనేది కొంచెం వేధిస్తున్నది. కాబట్టి గురుగ్రహాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, గురుగ్రహ బలాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే, ఈశాన్యం ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లో నివసించాలి. అప్పుడు గురువు యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది, కేంద్రీకృతం అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మన ఇంట్లో నుంచి ఎప్పుడైతే ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో డ్రైన్ అనేది ఎప్పుడు ఈశాన్యం వైపు ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేసి అక్కడ కలవటం అనేది చేయకూడదు అన్నమాట. కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంటుంది. మళ్ళీ అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంట్లో గురువు యొక్క పూజ అనేది మనం చేసుకోవాలి. గురు పూజ అంటే విష్ణు భగవాను కానీ లేకపోతే దక్షిణామూర్తి పటాన్ని కానీ పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. దత్తాత్రేయుని కూడా ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నట్లయితే కూడా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా సరే శుద్ధి చేసినటువంటి నీళ్లు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఫ్రెష్ వాటర్ ఎప్పుడైనా సరే మనకు ఈశాన్య వైపు ఎప్పుడైనా సరే కొంత డౌన్లో ఉంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా సౌత్ ఈస్ట్ వైపు అంటే ఎక్కడైతే మనకు ఈ సౌత్ వైపు ఏదైతే ఉంటుందో దక్షిణం వైపు ఉంటుంది కదా, దక్షిణము వైపు ఎక్కువగా ఎత్తు ఉండాలి. అప్పుడు మనకు ఇంట్లో వచ్చేటప్పటికి సమతుల్యంగా ఉంటుంది, శత్రువుల బెడద తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే గురువు సరైనటువంటి స్థానంలో లేడో అది కొంచెం ఆ ఇంట్లో స్త్రీల మీద పురుషుల మీద కూడా చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంటుంది. బుద్ధి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటారు అంటే వాళ్ళు వక్ర మార్గంలో పోవటానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. అదే గురువు యొక్క బలం అనేది కరెక్ట్గా ఉంటే మీరు సరిపోతుంది. స్వస్తి.